సూర్యాపేటలో నివాసం ఉంటున్న సంతోష్ బాబు గారి కుటుంబ సభ్యులను సోమవారం మధ్యాహ్నం 3:40 ఆ ప్రాంతాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ గారు వెళ్లారు. అయితే ఆ కుటుంబానికి 5 కోట్ల రూపాయల చెక్కుని ఇవ్వటమే కాకుండా 711 గజాల ఇంటి స్థలాలని బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 14లో ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సంతోష్ బాబు గారి భార్య సంతోషి గారికి గ్రూప్ 1కు సంబంధించిన అధికారిక పోస్ట్ని కూడా ఇచ్చే జీవోను ఆమె చేతిలో పెట్టారు. ఆ సమయంలోనే ఆవిడ కేసీఆర్ గారిని ఒక కోరిక కోరినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే సంతోష్ బాబు గారి పిల్లలు ఉన్నారో పాప బాబు ఇద్దరూ కూడా సైనిక్ స్కూల్లో చదవాలి అన్న కోరిక చాలా బలంగా ఎక్కువగా సంతోష్ బాబు గారికి ఉండేదని, కానీ తెలంగాణలో ఆ స్కూల్ లేనప్పటికీ కట్టే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సంతోషి గారికి తెలిసినట్టు ఉందని, అయితే ఇక రేపొద్దున్న అది అమల్లోకి వచ్చినట్టయితే ఇద్దరు పిల్లలు కూడా అక్కడే చదవటం తమకు ఎంతో ఇష్టమైనది అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా తద్వారా ఇలాగా ఆ పిల్లల ఆ స్కూల్లో చదవటం వల్ల సంతోష్ బాబు గారి ఆశీర్వచనాలు ఉంటాయని ఆవిడ పేర్కొన్నారు. దానికి కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నట్టే తెలుస్తుంది. ఒకసారి ఆ స్కూల్ నిర్మాణం పూర్తయి అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్లో చదివే యోచనలో ఉన్నారని చెప్తోంది. అయితే మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.